అందరికి నమస్కారం. నేను మీ ఉమా. అందరూ అలా ఉన్నారు. లాస్ట్ వీడియోస్ చూసారు కదా, మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఎవరైనా మిస్ అయితే తప్పకుండా చూడండి. ప్రజెంట్ వచ్చి ఈజిప్ట్లో ఉన్నాను. సివా ఓయాసిస్ అనే ప్రదేశంలో వచ్చి ఎడారి మధ్యలో ఉంటుంది, సహారా ఎడారిలో. చాలా మంచి ఎక్స్పీరియన్స్, మీకు ఆల్రెడీ తెలుసు లాస్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకి. నాకు ఇక్కడ మహమ్మద్ బ్రదర్ వచ్చి పరిచయం అయ్యారు కదా, చాలా మంచి వ్యక్తి అసలు. అలా ఆ వ్యక్తి పరిచయం అవడం వల్లే నేను సివాలో ఇంత చక్కగా హ్యాపీగా చాలా సంతోషంగా ఉన్నాను. అన్ని ప్రదేశాలు చూపించారు నాకు, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. పీపుల్ అయితే సూపర్ అండి. ఇక్కడైతే చాలా ఆప్యాయతగా వలకరిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. టూరిస్ట్ని అయితే మట్టికి అసలు దేవుడితో లాగా పోలిచి చూస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి వ్యవసాయంకి వెళ్ళి వ్యవసాయం గురించి తెలుసుకుందాం మనం. అట్లాగే ఇవాళ ఖర్జూరకాయలు కొయ్యాలనుకుంటున్నాను. ఖర్జూరకాయల చెట్టు కోసి తింటాను, చూద్దాం. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మీరు నన్ను నా ఇన్స్టాగ్రామ్ ఐడీలో కూడా ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. ఉమా తెలుగు ట్రావెలర్. ఇప్పుడే పొలం అయితే వెళ్తున్నాం, చాలా పని ఉంది పొలంలో. ఇవాళ ఖర్జూరకాయలు కొయ్యాలనుకుంటున్నాను. అది తెలిసి హబీబా 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 రాక్షసి రాక్షసి I want to say something to you because I enjoyed lot in Siva brother because of you only. You're welcome, you're welcome. If I am not meet you, really this is different story. Okay, you're welcome. Many things you've shown me in this town. Of you don't meet me, of course you will meet another one and a good one. You are absolutely right. That's of what course, I'm saying. Of course. Almost everyone is good in Siva. Everyone welcoming tourist. Of course, of course. Thank you brother. Okay, thank you. Thank you too. So, let's go. Let's go farming. Huh? Yes, let's go. Brother ko chisayin ya sami wala. ఫార్మింగ్ లో ఓకే కమాన్ బ్రదర్ గెట్ ఇన్. పొలం వెళ్తున్నాం. పొలం మాతో పాటు బుట్టది కూడా వస్తుంది. పొలానికి వెళ్ళి దారి మార్గంలో వచ్చి ఇక్కడ హాట్ స్ప్రింగ్స్ ఉంటాయని చెప్పారు కదా నేను ఒకసారి లాస్ట్ లో వీడియోలో కూడా వచ్చి 1000 మీటర్లు బోర్ వేస్తే అక్కడ నుండి వేడి నీళ్ళు వస్తాయని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చెయ్యి కూడా పెట్టలేనంత వేడిగా ఉంటుందంట. కానీ ఇప్పుడైతే మట్టికి అంత వేడైతే లేదు ఇక్కడ వాటర్, కానీ చాలా వేడిగా ఉన్నాయి. బో కాసేపు పెడితే చెయ్యి కాలుతుంది కూడా, భూమిలో నుండి వస్తుంది న్యాచురల్గా ఇవి వాటర్. హబీబా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ నాన్నగారితో కలిసి పొలానికి వస్తున్నందుకు. గోల గోల చేస్తుంది రౌడీ పిల్ల. ఏయ్ రౌడీ, ఫైనల్ గా అయితే సహారా ఎడారిలో కనీసం 20 కిలోమీటర్లు ప్రయాణించాం ఇసుక గుట్టల్లో నుండి. ఇక్కడ అయితే పొలం అయితే వచ్చేసాం, గమనించవచ్చు. ఇదిగోండి మొత్తం పామ్ ట్రీస్ కనబడుతున్నాయి కదా. లోపలికి వెళ్లే ముందు అయితే ముందు ఇక్కడ చూస్తున్నారు కదా పెంటపోగు ఉంది. ఇది వచ్చంట కోడి పెంటపోగు అంట అండి. మనం అంటే మనం ఆవుది ఉపయోగిస్తాం కదా మన ఊర్లో ఎక్కువగా. అట్లాగే లోపలికి వెళ్దాం, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. యా ఇక్కడ చూస్తున్న చెట్లు వచ్చి 5-6 సంవత్సరాల వయసు ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇదిగోండి ఇక్కడ ఈ చిన్నదైతే. మరొక విషయం వచ్చి సంవత్సరానికి ఒక్కసారి అట్లా వస్తాయంట కాయలు అయితే మట్టికి. ఆ కాయలు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ మండలు కొట్టేస్తారంట, మళ్ళీ 1 ఇయర్ తర్వాత వస్తాయి. మరొక విషయం ఇక్కడ ఈ చెట్టుకి బాగా షార్ప్గా ఉన్నాయి ఈత ముళ్ళు ఉన్నట్టు. ఇక్కడ నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ గుచ్చుకుపోతాయి. అట్లాగే దారి మార్గం మీరు గమనించవచ్చు, ఇదిగోండి ఎలా రెడీ చేసుకున్నారో. ఇసుక కాబట్టి నీళ్లు మళ్ళీ ఇంకిపోతాయి కదా, ఇట్లా నీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇట్లా 4 వైపులు తిరుగుతుంది. ఎక్కువగా ఇక్కడ ఖర్జూర చెట్లే పండిస్తారు సహారా ఎడారిలో. మనకి గుర్తుకు రావాల్సింది మొదట సహారా గురించి మాట్లాడుకుంటే ఇసుక మరియు ఒంటెలు ఖర్జూర. ఇదిగోండి మొదటిసారి ఖర్జూర నేను ఇక్కడ సహారా ఎడారిలో చెట్టు నుండి కోసుకొని అబ్బా అబ్బా అబ్బా
ఎంత బాగుందో చూసారా, పండిపోయింది. ఇలా పండిపోయేదాకా ఉంచుతారంట, పండిన తర్వాత మొత్తం గెలంతా కొట్టి తీసుకెళ్ళి అమ్ముతారంట. ఫస్ట్ క్లాస్ ఖర్జూర అయితే 60 రూపాయలు అలా ఉంటుందని చెప్తున్నారు. కొంచెం నాసిరకం అంతా మొత్తం వచ్చి 20 రూపాయలు అట్లా అమ్ముతారంట కిలో. ఆహా చాలా బాగుంది, చెప్పలేను, వర్ణించలేను, అంత స్వీట్గా ఉంది. మళ్ళీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది డేట్స్. వావ్ సూపర్. కొంచెం పండిన కాయలు తీసుకుంటే మీకు బాగుంటుంది తినడానికి అయితే. ఆహా సరే, ఎట్లా వచ్చేస్తుందో పట్టుకోగానే. మహమ్మద్ భయ్యకు ఉన్న చిన్న పొలంలోనే అన్ని రకాల మొక్కలు పెట్టుకున్నారు. ఇక్కడ చూడొచ్చు నిమ్మకాయ మొత్తం పండిపోయి కింద రాలిపోతుంది. ఇక ఇంటికి తీసుకెళ్తాం ఇప్పుడైతే. ₹20 జీతానికి నిమ్మకాయలు వేరేవాడిని. చిన్నప్పుడు నా మొట్టమొదటి చేసిన పని నేను చిన్నప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు. హాయ్ బ్రదర్, డు లైక్ ఇట్? లెట్స్ గో, లెట్స్ డూ జాబ్. Yes. Yes. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా చెట్టు పెరిగే కొద్దిగి వచ్చి ఆ బ్రాంచెస్ అయితే కట్ చేసేస్తారంట. మరొక విషయం ఏంటంటే కనీసం 45 సంవత్సరాల దాకా చెట్టు అయితే పెరుగుతుందని చెప్తున్నారు, బాగా ఎత్తుగా. అలా పెరిగిన తర్వాత మళ్ళీ దాన్ని నరికేస్తారంట. నరికేసి మళ్ళీ కొత్త మొక్క చిన్న మొక్కలు అయితే పెడతారని చెప్తున్నారు, ఎందుకంటే పైకి ఎక్కి కొయ్యడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి. ఇక్కడున్న చెట్లకైతే మొత్తం కాయలు అయితే బాగా పండిపోయినాయి. ఇప్పుడైతే ఇది కోస్తున్నట్టున్నారు, అదిగోండి సరి చేస్తున్నారు. మొత్తం చుట్టూతో పట్టా వేసి చూస్తున్నారు, ఇక్కడ మొత్తం అంతా పండిపోయినాయి. ఇప్పుడు దులుపుతున్నాం. ఈ బుడ్డపిల్ల కూడా వచ్చింది వ్యవసాయం చేయడానికి. ఓ ఏం జాంకాయ చెట్టు అనుకుంటుంది, జాంకాయ సపోటాను, జాంకాయ కాదు సపోటా లాగా ఉంది చూడండి, ఆకు సపోటానే కదా, సపోటానే. బ్రదర్ యు ఆర్ డూయింగ్ అమేజింగ్ ఇన్ స్మాల్ ల్యాండ్ మెనీ ట్రీస్. Yes, yes. Yes. Good. And you know something else. Come, Kwanti. Come and see. Yeah. Oh, nice. You see? Yes. Come, see. You are maintaining very good. Yes. నాకు ఇంకో విషయం తెలియజేస్తున్నారు, నా పొలంలో మట్టికి ఇక్కడ ఉంటున్నాయి కదా, ఈ ఆకులు వచ్చి ముందే నేను కట్ చేసేస్తాను నీట్గా శుభ్రంగా ఉండడానికి అని చెప్తున్నారు. But in my farm, yes. You will take up for the, there is no sharp. Yes. Sharp, easy. There is no sharp, yes. అలా ఆ షార్ప్గా ఉంటాయి కదా, అవి మళ్ళీ చేతులు గుచ్చిపోతాయి కదా, అందుకే వాటిని నీట్గా కట్ చేసి ఉంచుతారంట. పైకి ఎక్కడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. Even Oma can go up and cut. Yes. Yes. This one, yeah, very easy. Yes. Very easy. ఈ పొలాల్లో తిరుగుతుంటే నాకు, ఎందుకంటే ఎడారి మధ్యలో ఉన్నాం కదా, రాటల్ స్నేక్స్ ఉంటాయేమో అని చెప్పి భయం తప్ప ఇంకా వేరే భయం అయితే నాకేమీ లేదు. ఇక్కడ ఈ బుడ్డ పిల్ల కూడా చూడండి, నీ భయమే లేదు. సీ బ్రదర్ హౌ షీ క్లైంబింగ్, యువర్ డాటర్ ఈజ్ ఆల్సో క్లైంబింగ్ ట్రీ, షీ ఈజ్ వెరీ బ్రేవ్ గర్ల్. వావ్ నైస్, చూసారు కదా ఇప్పుడే కాయలు పండిన కాయలు అంతా కింద దులిపారు, అదిగోండి. ఇక అంతే, మళ్ళీ సంవత్సరం దాకా ఉండదు ఇక పంట ఈ చెట్టుకైతే. ఓ పడతావే తల్లి, దీనికి భయమే లేదు, అది కూడా ఎండిపోయింది చూడ, మట్ట మట్ట మీద ఎండిపోయిన మట్ట మీద నుంచుంది. నో she is sitting in wrong branch brother, it is going to fell. Okay, she is okay, see she is strong. Okay, good, rowdy. Brother uma uma an pilutundi pilla mattiki uma. Okay, come on, good girl. Yalla sugar.
ఇప్పుడే కాయలన్నీ కోసాం కదా, ఇక్కడ వచ్చి గ్రేడింగ్ చేస్తున్నారు. మంచివేమో వాటిలో పోస్తున్నారు, అట్లాగే ఇక్కడ కొన్ని ఏమో పచ్చి కాయలు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఈ పచ్చి కాయలు ఏమో వచ్చేమో జామ్ తయారు చేస్తారంట ఇంట్లో ఆడవారు. మరొక విషయం, ఇక్కడేమో కొన్ని చెడిపోయిన నాశనమైన కాయలు ఉన్నాయి, ఇవేమో జంతువులకి దానాగా ఉపయోగిస్తారని చెప్తున్నారు. మహమ్మద్ భయ్య అయితే ఇప్పుడే ప్రే చేసుకోవడానికి వెళ్ళారు. ఈ లోపల మేమైతే ఈ కాయలన్నీ దాంట్లో గ్రేడ్ చేస్తాం. మరో కొన్ని విషయాలు ఏంటి చెప్పారంటే, ఆయన స్కూల్కి సైన్స్ టీచర్గా పనిచేస్తున్నారు కదా, మధ్యాహ్నం 1 స్కూల్ అయిపోగానే మళ్ళీ భోజనం చేసి ఇక్కడ పొలానికి వచ్చి ఇలాంటివైతే ఒక 10 కోసుకుని వెళ్ళి మార్కెట్లో అమ్ముతారంట. చూడండి డైలీ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. ఎందుకంటే అతనికి 5 పిల్లలు కూడా ఉన్నారు, ఫ్యామిలీని కూడా చూసుకోవాలి కాబట్టి. మంచి రైతు, అట్లాగే చదువు పరంగా కూడా చాలా నాలెడ్జ్డ్ పర్సన్, చాలా గొప్ప మనిషిని మీట్ అయ్యాను నేనైతే మట్టికి. అట్లాగే ఇవి రై ఎంతగా సేల్ చేస్తారని అడిగాను. 1 వచ్చంట 11 అయితే కొనుక్కుంటున్నారంట రైతుల దగ్గర నుండి. అంటే 11 అంటే దగ్గర దగ్గరగా 55 అలా పడుతున్నట్టుంది. మరొక విషయం అయితే, వాళ్ళైతే ఇక్కడ నుండి 50 కొనుక్కున్న తర్వాత షాప్లో వాళ్ళైతే వీటిని ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి వాష్ చేస్తారంట. వాష్ చేసి వీటిని చక్కగా దీంట్లో మళ్ళీ గ్రేడ్ చేసి దీంట్లో ఉన్న మంచి వాటిని తీసుకుని వాటిని కవర్లో పెట్టి బాక్స్లో పెట్టి సెటప్ చేసి అవి అయితే మార్కెట్లో అమ్ముతారు చాలా అందంగా అని చెప్పి చెప్తున్నారు బ్రదర్ అయితే. మస్కిటోస్ ఎంత ముద్దుగా పిలుస్తున్నావే? ఉమా. ఓకే, పని చేయవే రాక్షసి, పని చేయి, పని చేయి. ఉమా, హబీబా, హబీబా, హబీబా. కరోనా ఇప్పుడే దగ్గిందంట పిల్ల, మమ్మల్ని భయపెడుతుంది కరోనా కరోనా అని. కరోనా కరోనా గో గో కరోనా. అయ్యబో కరోనా కరోనా రాక్షస. ఇక్కడ మంచిగా ఉన్న ఖజ్జూరా గమనిస్తున్నారు కదా, అలాగే వచ్చి ఇక్కడ చెడిపోయిన ఖజ్జూరా కూడా ఉంది గమనించవచ్చు. ఇదైతే జంతువులకు దానాగా ఉపయోగిస్తారంట. మొత్తం క్యామిల్స్, కౌస్, గోట్, డాంకీ అన్నీ తింటుందంట, ఇష్టంగా తింటాయంట. ఖజ్జూర చెట్లు పక్కనే వచ్చి ఇక్కడ పచ్చగా వచ్చి ఒక గెడ్డి ఉంది కదా, సేమ్ మనం వెరోనికా అమ్మ దగ్గర చూసాం కదా ఒక గెడ్డి మిమ్మల్ని అడిగితే మీరు నాకు దాని ఆన్సర్ కూడా ఇచ్చారు. ఇది కూడా వచ్చి విచిత్రంగా ఉంది, మేత చాలా ఇష్టపడతాయంట జంతువులు ఈ మేత. ఇదిగోండి దీన్ని ఏమైనా పేరుని పిలిస్తే మీకు ఏమైనా తెలిస్తే మరి తప్పకుండా చెప్పాలి మన రైతులు. చూస్తున్నారు కదా ట్రీ ఎట్లా ఉందో, గమనించండి. ఇలాంటి చెట్టు ఎవరైనా ఎప్పుడైనా చూసారో, ఈ సహారాలో ఎక్కువగా ఉంది, చాలా ఇష్టంగా తింటాయంట మేత అయితే ఈ మేతని జంతువులు. మహమ్మద్ బ్రదర్, వాట్ యు కాల్ దిస్ గ్రాస్ ఇన్ ఈజిప్షియన్ లాంగ్వేజ్? బర్సీమ్. బర్సీమ్, ఓకే, ఫర్ యానిమల్స్. ఎస్. అలాగే ఈ పొలంలో వచ్చి ఆలివ్ ట్రీస్ కూడా పండిస్తారు. మీకు ఆలివ్ ట్రీస్ కూడా నీరు అయితే చాలా తక్కువ ఉంటే సరిపోతుంది చాలు వీటికి. అది చూసారా, ఈ ట్రీస్ వచ్చి కొన్ని 100 పోతాయి అని కూడా చెప్తారు. ఆలివ్ ట్రీస్ అయితే 500 600 ఎస్. పొమోగ్రానైట్, ఎస్, గుడ్. అలాగే వచ్చి ఇక్కడ యాపిల్ ట్రీ కూడా పెట్టుకున్నారు. నైస్ బ్రదర్, యు లైక్ ఆల్ ట్రీస్? పామ్, పామ్ ట్రీస్. ఎస్. వెన్ ద వాటర్ యు రిలీజ్ వాటర్ వెన్ ద వాటర్ కమ్? యు సీ, యు వాంట్ సీ వాటర్? యా, ఎస్, ఐ కెన్ ఓపెన్ ఇట్. యా, లెట్స్ సీ. ఇక్కడ ఖజ్జూర చెట్లు మండలు నరికేసి ఉన్నాయి చూస్తున్నారు కదా, ఇది వచ్చి ఇంట్లో కట్టెలుగా కూడా ఉపయోగిస్తారంట. మరొక విషయం వచ్చి వీటిని వచ్చి భూమిలో ఒక గుంట తీసి ఆ గుంట లోపల పాతి పెడతారంట. కొన్ని రోజుల తర్వాత ఇది కూడా కంపోజ్ అయిపోతుంది, ఇది కూడా పెంట పోగ్గా వాడతారని చెప్తున్నారు పొలాలకి. ఇక్కడ ఉన్న పొలాలకి నీళ్ళు ఎలా ఉపయోగిస్తారని అడిగాను, దాని గురించి ఇప్పుడే మమ్మల్ని ఒక తొట్టి దగ్గర తీసుకొచ్చి చూపిస్తున్నారు. బ్రదర్, దిస్ ఈజ్ యూ టోల్డ్ మీ 120 డెప్త్ మోటార్, 120 పడిందంట ఇక్కడైతే నీళ్లు. అట్లాగే వచ్చి తొట్టిలాగా ప్రిపేర్ చేసుకున్నారు. అట్లాగే ఆ లాస్ట్లో వచ్చి సోలార్ ఉపయోగిస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ ఎడార్లో వచ్చి పవర్ సప్లై ఉండదు కదా. బాగుంది, చాలా అసలు మంచిగా ఉంది ఇక్కడ.
Nice, brother. You're doing great, huh? Can open the open water? Yeah. పెద్దగా మోటార్ వేసుకునే పని లేకుండా అక్కడ అప్పుడే మనం తొట్టిలాగా చూసుకున్నాం కదా పెద్దది, దాంట్లో వచ్చి వాటర్ నిలబెట్టున్నారు కదా. ఆ ఎప్పుడు పొలంలో వ్యవసాయం అవసరమో ఇక్కడ వచ్చి ఓపెన్ చేస్తారు. ఆ దాంట్లో ఉన్న నీళ్ళంతా వచ్చి ఇక పొలం లోపలికి వెళ్తాయి. చూడొచ్చు, అదిగోండి నీళ్ళు ప్రయాణిస్తున్నాయి. సూపర్ డ్రింకింగ్ వాటర్, డ్రింకింగ్ గుడ్ వాటర్, బట్ గుడ్ వాటర్. తొట్టిలో ఉండటం వల్ల తాగడానికి మంచిది కాదు, కానీ మంచినీరని చెప్తున్నారు. చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే మట్టికి, కానీ పాచి వాసన వస్తుంది, ఎందుకంటే ఆ తొట్టిలో అంతా పాచి పట్టింది కదా. ఇక్కడ వచ్చి కట్ట కడుతున్నారు, ఎందుకంటే ఇంకో కొంచెంసేపుల్లో వచ్చి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి కదా. ఇది వచ్చి వేరే వాళ్ళ పొలంకి వెళ్తుందట దారి. ఈ లెఫ్ట్ సైడ్ లో వెళ్తే ఇక్కడ మన బ్రదర్ పొలంలోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడున్న సమయంలో అయితే నీళ్లు మట్టికి ఓన్లీ ఆలివ్ ట్రీస్ కే ఇస్తున్నారంట. ఇక్కడ ఉన్న ఖర్జూర రేట్లుగా అయితే నీళ్లు పెట్టరంట, ఎందుకంటే కాయలు ఆల్రెడీ వచ్చేస్తున్నాయి కదా. ఎప్పుడు అవి మండలు కోసేస్తారో మొత్తం కంప్లీట్లీ. ఈ కాయలు ఉన్నాయి కదా కంప్లీట్లీ, మళ్ళీ ఎంటీగా ఉంటుంది కదా చెట్టు, అప్పుడు నీళ్లు అయితే ఈ మొక్కలకైతే ఇస్తారంట. ఈ పొలంలో వచ్చి మామిడి చెట్టు కూడా పెట్టారు ఈ ఇసుక నేలలో, కానీ ఇదైతే బతకలేదు, ఎండిపోయింది. మరి వాళ్ళ తమ్ముడు పొలంలో అయితే బతికి ఉందంట. అక్కడ తొట్టి వచ్చి చాలా ఎంటీగా ఉంది కదా నీళ్ళు, అందుకే ఇక్కడ ఫోర్స్గా రావట్లేదు నీళ్ళు. ఒకవేళ అది ఫుల్గా ఉంటే మటుకి చాలా స్పీడ్గా రావస్తాయి అని చెప్తున్నారు. ఓకే బ్రదర్, లెట్స్ గో. నో రెయిన్స్ ఇయర్, ఓన్లీ ఇయర్ వన్ టైమ్. Oh, maybe not. Yes. You see very rarely, the rains. So, there we have a bull. Okay. Yeah. రాక్షసి. హబీబా స్ట్రాంగ్ గర్ల్. ఇందాక మనం వచ్చి కోడి పెంటపోగు చూసుకున్నాం కదా, ఇక్కడ మీరు చూస్తున్నదేమో మేకలది పెంటపోగు. దీన్ని కూడా వచ్చి పొలంలో ఉపయోగిస్తారు ఇక్కడ. అద్భుతమైన జర్నీ ఇది మట్టికి నాకు సహారా ఎడారిలో. హబీబా హబీబా. ఓ బ్యూటిఫుల్ హబీబా, బ్యూటిఫుల్. వెళ్ళే దారిలో వచ్చి ఇక్కడ నిమ్మకాయ చెట్లు కూడా ఉన్నాయి గమనించవచ్చు. హబీబా నో నో నో, ముళ్ళు ఉన్నాయి ఇక్కడ బాగా. ఓ స్మాల్ యాపిల్, నో యాపిల్. నాకు ఈ ఫ్రూట్స్ గురించి ఎప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. మన వాళ్ళు కొంచెం దీని పేరు అయితే చెప్పాలి, ఏంటి ఏ ట్రీ అనేది. ఎక్కువగా ఉన్నాయి ఈ ఎడారిలో వచ్చి. మళ్ళీ నిమ్మకాయ కూడా పండిస్తున్నారు. ఇక్కడ నీళ్ళు ఏమో ఇదిగోండి ఇలా పైపుల్లో పెడుతున్నారు, చూస్తున్నారుగా పైపులు బిగ్. ఎస్ ఎస్, ఇదిగోండి మొత్తం వచ్చి పైపులో ఉండి నీళ్ళు పడుతున్నారు ఇక్కడ. కన్నాలు అయిగోండి, డ్రిప్ అది అంటారు కదా. Yeah.
ఇక్కడ దారిలో వెళ్ళేటప్పుడు ఈ చెట్టుని అయితే కొమ్మలు కోసారు ఈ వాసన అయితే మమ్మల్ని చూడమంటున్నారు డు లైక్ ఇట్ వా చాలా చాలా గొప్పగా వస్తుంది వాసన నైస్ బ్రదర్ వెరీ వాట్స్ నేమ్ వాట్ ద వుమెన్ పుట్ ఇన్ హర్ హ్యాండ్స్ వాట్స్ నేమ్ హెన్నా 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 yes ఓ చూసారా నేను కనిపెట్టలేకపోయాను హెన్నా అంటండి ఇది యాకులు చూస్తున్నారు కదా హెన్నా లాగానే ఉందా నేను మొదట కనిపెట్టలేకపోయాను ఇది వచ్చి హెన్నా ఆకంట ఓకే గుడ్ మంచిగా వస్తుంది వాసన మమ్మల్ని మరొక పొలం తీసుకొచ్చారు ఇక్కడ ఏదో మాకు స్పెషల్ గా చూపిస్తారంట ఏంటో అర్థం కాలేదు ఆలివ్స్ అనుకుంటున్నాను దిస్ ఇస్ ఆల్ ఆలివ్ బట్ యు సీ యా yes 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 అదే మీకు ఆల్రెడీ నేను ఎక్కడ సెర్బియా సెర్బియాలో మీకు ఆలివ్ ట్రీస్ గురించి క్లియర్ గా చెప్పాను ఎవరైనా మిస్ అయితే చూడండి ఇదిగోండి చక్కగా పన్ని చూసారు ఎంత బాగున్నాయో పొమోగ్రానేట్ ఉంది ఇక్కడ ఓ ఇక్కడ ఈ చెట్టు కోసం వచ్చామంట మేము ఏంటో కానీ ఇది చాలా ఎత్తులో ఉన్నాయి ఏంటి రేగ్గాయలు అనుకుంటున్నాను చూడండి రేగ్ ఐ డోంట్ నో రేగ్గాయలే బ్రదర్ మహమ్మద్ భయ్యా టేస్టీ What's name? I don't know English. How to say? Reggal name under Japan English law. Very good fruit. Very good fruit. Yeah. Best fruit. Taste it. Okay. Nice. Tasty. I don't know how to say English, okay. But in my language you say Reggal. రేగ్గాయలు కాయలు కాయలు మీన్స్ ఫ్రూట్స్ రేగి రేగి పండు నెబ అని పిలుస్తారంట అరబిక్ లాంగ్వేజ్ లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి చాలా స్పెషల్ డేట్ అంట చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి సైజు అట్లాగే ఈ ట్రీ కూడా వచ్చి ఎస్ వెరీ బిగ్ ఈ చెట్టు కూడా వచ్చి చాలా పెద్దది అదిగోండి పెద్ద పెద్దగా ఉన్నాయి కాయలు కరోనా కన్నా ముందు వచ్చి మన ఊర్లో కూడా మనం వచ్చి తిరణాలు జరుపుకుంటాం కదా అలాగే వచ్చి ఇక్కడ కూడా ఈ ప్రదేశంలో వచ్చి మొత్తం వచ్చి తిరణాలు జరుపుకుంటారంట కానీ ఇప్పుడైతే లేదు కరోనా రాకముందు మొత్తం సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారంట మూడు రోజులు చాలా సంతోషంగా ఉంది అసలు మన పల్లెటూరులో వచ్చి మనం నమస్కారం అని ఎట్లా చెప్పుకుంటామో తెలిసినా తెలియకపోయినా రోడ్డు మీద పెద్దవాళ్ళు కనపడ్డా ఎవరో సరే ఇక్కడ కూడా అంతే అందరూ వచ్చి సలాం అలైకుం అని చెప్పి చెప్పడం అసలు ఎంతో చక్కగా చిన్నపిల్లలు కూడా ఎక్కిరించడం కొక్కిరించడం అలాంటిది ఏం లేదు ఇక్కడ శివ మటుకి బాగా నచ్చింది నాకు ఈజిప్ట్లో మరొక విషయం ఏంటంటే అసలు దొంగతనాలు అయితే ఇక్కడ ఉండవు దొంగతనం చేస్తే చంపి పారేస్తారు తాట తీసేస్తారు ఇక్కడ అంతా పర్ఫెక్ట్ అసలు నైట్ టైం 1 గంట కూడా 12 ఇంటికి కూడా చక్కగా ప్రశాంతంగా తిరగచ్చు మన ఊరిలో తిరిగినట్టు అంత ఫ్రీడమ్ ఉంది ఇక్కడ భయ్య వచ్చి అయితే తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి సాయంత్రం సమయంలో ఇంగ్లీష్ కూడా టీచర్ని పెట్టి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు చాలా మంచి విషయం ఎందుకంటే ఇక్కడ అరబిక్కే ఒకటే నేర్పుతారు స్కూళ్ళల్లో వచ్చి మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి పిల్లలకి ఎక్కడికైనా ప్రపంచంలో తిరగచ్చు కమ్యూనికేషన్ అవ్వచ్చు అర్థం చేసుకోగలుగుతారు వేరే వాళ్ళతో హాయ్ హబీబా హౌ ఆర్ యూ ఫైన్ ఈ పాప మీకు గుర్తుందా లాస్ట్ వీడియోలో మనం స్కూల్ దగ్గర కలిసి ఇట్లా హాయ్ చెప్పాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ హబీబా ఇన్ మై లాంగ్వేజ్ వి సే అన్నయ్య బిగ్ బ్రదర్ వి కాల్ అన్నయ్య అన్నయ్య ఐ విల్ కాల్ యూ అన్నయ్య యు కెన్ సే మీ తమ్ముడు తమ్ముడు లిటిల్ బ్రదర్ లిటిల్ బ్రదర్ తమ్ముడు 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 ఇక్కడ అన్నయ్య ఉన్నారు కదా అసలు అన్నయ్య చాలా మంచి వ్యక్తి అండి ఇతను బట్టి మీరు 2 రోజుల నుండి ఇతను వీడియోలో నన్ను చూసే ఉంటారు బ్రదర్ ని మై పీపుల్ లవ్ యూ సో మచ్ బ్రదర్
And I also love you so much. Me too. Thank you. Really, you are a great person. మమ్మల్ని రోడ్డు మీద ఉన్న వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పిలిచి అట్లాగే మాకు భోజనం కూడా పెడుతున్నారండి వెళ్ళేటప్పుడు. తప్పకుండా మీరు వచ్చి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాలని చెప్పి నన్ను మిత్రుడిని అసలు ఈజ్ ఏ గ్రేట్ పర్సన్ గుడ్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ ఫ్యామిలీ హియర్ ఈజిప్ట్ యు ఆర్ మై ఫ్యామిలీ ఆఫ్ కోర్స్ వెన్ యూ కమ్ వాంట్ టు కమ్ ఇండియా ఐ ఆమ్ ఫర్ యూ అండ్ యూ హ్యావ్ అనదర్ గుడ్ రిజల్ట్ ఐ నో యూ డోంట్ లైక్ ట్రావెలింగ్ I know, but yes, maybe. Anything can happen. Of course. Thank you, brother. Thank you for dinner. Of course. We have to be good. The good will come surely. Of course. All humans, all brothers, we are... Exactly. We are one family. Of course. Yes. Chusaru kadandi, humans andaro kalisi oka family ani cheppi antunnaru. Ayya aithe chaala santoshamundi maatalo cheppalenu. Akkadini miss avutani vallani nenu tappakunda. Endukante 19 deshalu tirigaanu nenu 19 deshallo ento goppa vyaktulni parichayam chestunnanu ilaaga. I traveled totally 19 countries, brother. In 19 countries, I met like you, many good people, same like you. Thank you. I have every country, I have one family like you. Thank you very much. Yes, please start. Come on, thank you. ఇక్కడ చూస్తున్నారు కదా మాకు అసలు విందు భోజనం ఎలా రెడీ చేశారో. ఇక్కడ వచ్చి సలాడ్ ఉంది, ఇక్కడ ఏమో వచ్చి చికెన్ సూప్ ఉంది, చికెన్, అట్లాగే ఇక్కడ చూస్తున్నారు కదా రైస్ అని పిలుస్తారు, అంటే దీన్ని కొషారే అని మాత్రం పిలవరంట. బ్రదర్ వాట్ ఈస్ దిస్? అని పిలుస్తారంట అండి. కమాన్ బ్రదర్, థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ఫుడ్ ప్లీజ్. వదినమ్ అయితే సూపర్ చేశారు వంట, అయితే అద్భుతంగా ఉంది. హబీబా లవ్ యూ, బై బై. బై 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 హబీబా, బై, ఆల్ ద బెస్ట్ డార్లింగ్, సి యు. థ్యాంక్ యూ సో మచ్. విల్ బి ఇన్ టచ్. ఓకే, దెర్ ఇస్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్. యు ఆర్ అమేజింగ్ పర్సన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు మీట్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ మిస్ యూ లాట్ ఆల్సో. Okay, take care. Me too. Yeah, take care. We will be in touch. WhatsApp. Inshallah. Wherever I go, if I come back again, I'll let you know. Oh, of course. Thank you, brother. I go to India and yes, social media. Please. మాకు భోజనం పెట్టి మమ్మల్ని ఇక్కడ బస్ స్టాండ్ లో డ్రాప్ చేసి అమ్మాయి అయితే వెళ్ళిపోతున్నారు. చాలా గొప్ప వ్యక్తి అతను, అసలు చాలా సంతోషంగా ఉంది. మంచి జరగాలని కోరుకుంటున్నాను వాళ్ళ కుటుంబానికి, అందరికి అందరూ బాగుండాలి.